బూచోళ్ళు ఉన్నారు జాగ్రత్త అంటూ పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్తారు. పిల్లలు నెత్తికెళ్లే దొంగలు మన చుట్టూనే ఉన్నారు జాగ్రత్త అంటూ టీవీ నేను కూడా ఎన్నో సందర్భాల్లో అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ పిల్లలు నెత్తికెళ్లే ముఠాలు ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట పిల్లల్ని ఎత్తుకెళ్తూనే ఉన్నారు. కాన్పు కోసం వెళ్ళిన తల్లికి కడుపు కోతలు మిగిలిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఉదంతం అధికారుల నిర్లక్ష్యానికి, ఆసుపత్రుల్లో భద్రతా లోపానికి అద్దం పడుతోంది. పక్కన తీసుకొని పండుకుడా చేయి తీసేసి పిల్లగాన్ని వేస్తుంది. వాళ్ళ నాన్నతో పండుకుంటే నేను పక్కకు పోయి లేపలేదని పోయి చూస్తున్నారు కంటే లేడు సార్ ఆడ లేడు అని మా ఆయనకు లేపితే పక్కనున్న అటెండర్స్ పడుకున్నట్టు పడుకొని నిద్రలో ఉన్న బాబుని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని నిశితంగా పరిశీలించండి. టీ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి భుజంపై జంటిబాబును వేసుకొని సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఆసుపత్రిలో తర్జాగా నడుచుకుంటూ పోతున్నాడు కదా. మనిషిని చూస్తే బాబు అతని కొడుకేనేమో అనుకుంటాడు, లేదంటే ఎవరైనా వరుసకు మేనమామవుతాడేమో అని అనుకుంటాడు. అది కాదంటే ఆ చిట్టిబాబుకి ఏదో రకంగా చుట్టమైన అయి ఉంటాడని అంతా అనుకుంటాడు. కానీ వాడు ఎవడో తెలుసా? పూచోడు. పిల్లలు మారం చేస్తుంటే బూచోడు వస్తాడంటూ అమ్మ చెప్తుంటుంది కదా, ఆ కథలో అమ్మ చెప్పే బూచోడు వీడే. తండ్రి పక్కన పడుకునున్న పసిబిడ్డను మూడో కంటికి తెలియకుండా ఎత్తికెళ్లిన బూచోడు. కానీ అక్కడున్న సీసీ కెమెరా ఆ బూచోడిని పసిగట్టింది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ భండార్ గ్రామంలోని మహాలక్ష్మి కాలనీకి చెందిన సాయినాథ్ తన భార్య సాయిమతిని డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తీసుకొచ్చారు. ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మూడేళ్ల కొడుకు అరుణ్ని కూడా టౌ వెంటే తీసుకొచ్చుకున్నారు. రాత్రిపూట ఆసుపత్రి కారిడార్లోనే తండ్రి కొడుకు ఇద్దరు పడుకున్నారు. తమ్ముడో లేదంటే చెల్లో రాబోతోందని ఆ బుడ్డోడికి తండ్రి కబుర్లు కూడా చెప్పాడు. అలా కబుర్ల మధ్యలోనే తండ్రి కొడుకు ఇద్దరు నిద్రలోకి చేరుకున్నారు. తెల్లారేసరికి లేచి చూస్తే పక్కన పిల్లాడు లేడు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపించలేదు. పిల్లాడు కనపడకపోవడంతో తల్లిదండ్రుల గుండె తలడిల్లిపోయింది. కాన్పు కోసం వస్తే కడుపు కోత మిగిల్చారా అంటూ తల్లిదండ్రులు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. మేము హాస్పిటల్ నిమిత్తం ఇక్కడికి వచ్చినాం సార్. వచ్చినాం రెండు మూడు రోజులు అవుతుంది. రెండు మూడు రోజులు ఇది హాల్లో పండుకుంటాం. అటు పక్కన తీసుకొని పండుకురా, ఎప్పుడు తీసుకెళ్ళిందో నాకు తెలియదు. చేయి తీసేసి పిల్లగాన్ని వేస్తున్నాం. పిల్లగాడి అడి అని అధికారులను అడిగితే వెతికి పెట్టాల్సింది పోయి ఆ తల్లిదండ్రుల్ని పిచ్చి వాళ్ళలాగా చూడడాన్ని ఏమనాలి? మాలికి పడ్డారు నుంచి వచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినాం సార్. మా బాబు పోయిండు, మా బాబు పోతే మాకు కన్నీరు కాగలేక మేము పోలీస్ స్టేషన్ పోతే సార్ ఇటు వచ్చినాం సార్. దుర్గంగా నిన్న సాయంత్రం పోయిండు సార్. వాళ్ళ నాన్నతో పండుకుంటే నేను పక్కకు పోయి లేపలేదని పోయి చూస్తున్నారు కంటే లేడు సార్ ఆడ లేడు అని మా ఆయనకు లేపితే వాళ్ళు మెంటల్ ఉన్నాడని ఎల్లగొట్టిను సార్. నాకు హాస్పిటల్కి వెళ్ళి పోనీ అని అన్నారు. నువ్వు మెంటల్ ఎక్కిందని కోరకు అని చెప్పిండు సార్. ఒక ఆడామే ఉండే ఒక మగ మంచి ఉండే సార్. ఆసుపత్రిలో అటెండర్లు వార్డ్ స్టాఫ్ విధుల్లో ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ లోనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. 24 గంటలు పోలీసులు విధుల్లో ఉంటారు. వీళ్లే కాకుండా ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. ఆసుపత్రి మెయిన్ గేట్ దగ్గర స్పెషల్ పోలీస్ బలగాలు సైతం ఉంటాయి. ఇంత మందిని దాటుకొని గద్ద కోడి పిల్లని ఎత్తుకెళ్ళినట్టుగా ఆ దుర్మార్గుడు చంటి పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. కానీ ఏ ఒక్కరు కూడా పసిగట్టలేకపోయాడు. ఆ తల్లిదండ్రులకు శోకం మిగిల్చారు. వాళ్ళ నుంచి దూరమైన ఆ బిడ్డను ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు ఎవరు చేర్చాలి? పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేసిర్రా? అసలు ఏమంటారు హాస్పిటల్ సిబ్బంది కానీ పోలీసులు ఏమంటారు? పోలీసులు అంటారు నీ బాబుని తెచ్చి. ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే కొత్త ఏం కాదు. గతంలోనూ అనేక కిడ్నాప్ ఘటనలు జరిగాయి. తాజాగా మరో తల్లి ఒడి నుంచి బిడ్డ వేరైంది. ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఆసుపత్రిలోనే కాచు కూర్చొని సమయం దొరికినప్పుడల్లా పిల్లల్ని ఇలా గద్దల్లా ఎత్తుకెళ్లే గుంటనక్కల్ని ఆటగట్టించే మార్గమేది? ఎందరో పిల్లలు కిడ్నాప్ అవుతున్నా సిబ్బంది నిర్లక్ష్యం ఎందుకు వేడడం లేదు? ఆసుపత్రికి వచ్చే వారికి ఎందుకు సరైన భద్రత కల్పించలేకపోతున్నారు?